పుణ్యవంతమైన ప్రాంతం. చాలా రాజకీయంగా బాగా ఆలోచన శక్తి ఉండేటువంటి ప్రాంతం. 70 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా దేశంలో దురదృష్టవశాత్తు ఇంకా చిల్లరమల్లర రాజకీయాలే నడుస్తూ ఉన్నాయి. ఎన్నికలలో ఏం జరగాలి, నిజమైన ప్రజాస్వామ్యమే ఉంటే పార్టీలు నాయకులు ఉంటారు కానీ ప్రజలు గెలవాలి. ప్రజలు గెలిచేటువంటి ప్రజాస్వామ్యం వచ్చినప్పుడే ప్రజల సమస్యలు బ్రహ్మాండంగా పరిష్కారం అయితాయి. పార్టీలు నాయకులు గెలిస్తే కాదు, నాయకులు చాలా వస్తారు. తక్కుటమార, గజకర్ణ, గోకర్ణ విద్యలు, లారీల కొద్ది మందుగుండు సామాగ్రి, మందుగుండు సామాగ్రి అంటే ఇది, అవన్నీ తీసుకొని వస్తారు. దానికి గోల్మాలు కావద్దు. నా ప్రార్థన మీతో ఏంటంటే, చైతన్యవంతమైన ప్రాంతం కాబట్టి నేను మళ్ళా ఇక్కడ చెప్తా ఉన్నా. ప్రజలు ఎలక్షన్లు వచ్చి ఏమేమో చెప్తారు చాలామంది, నేను కూడా చెప్తా. ఇప్పుడు నేను చెప్పేది కూడా నిజమా కాదా మీరు విచారిస్తారు, ఇక్కడ విని వదిలేయద్దు. గ్రామాలకు పోయిన తర్వాత గ్రామంలో చర్చ పెట్టాలి, 10 మంది తెలిసిన వాళ్ళతో మాట్లాడాలి, ఏది నిజం ఏది వాస్తవం, ఏం జరిగితే ప్రజలకు లాభం జరుగుతుంది, నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రానికి ఏది క్షేమం అనేది ఆలోచన చేయాలి. అట్ట కాకుండా గోల్మాల్గా ఒక వరదలు కొట్టుకొని పోయి గాలిగత్తర్లు పోయి ఓట్లు వేయద్దు. అట్ట గాలిగత్తర్లు వేసిన రోజులు మనం బాగుపడం, నేను ఉన్నమాట చెప్తా ఉన్నాయి. కొంచెం చేదుగా అనిపిస్తుంది కానీ నిజం వాస్తవం. మంచి వివేచన శక్తితోని ఆలోచనతోని ఏది నిజం ఏది అబద్ధం దేన్ని సమర్థించానో ఆలోచనతో సమర్థించాలి. ఇలా ఏం జరుగుతుందో మీ కళ్ళ ముందు ఇప్పుడు ఏమి, ఎలక్షన్ అనగానే ఆగమాగం గావర కావద్దు, ఏమి ఇలా భ్రమ పదార్థం ఉందా? ఆలోచన చేస్తే మొత్తం మీ కళ్ళ ముందే ఉంది, మీ గ్రామాలలోనే ఉంది. ఏం పెద్ద దీనిలో తమాషేమో ఏం లేదు. ఎవరినరు ఇప్పుడు పోటీలో 58 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ టీడీపీ కూటమి కట్టి వచ్చింది. 14-15 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ సాధించి 4 ఏళ్ళ నుంచి పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ రెండు ఉన్నాయి మీ ముందర. ఈ నడమల ఎవరోలో ఉన్నారు పాపం వాళ్ళు, ఇవే పార్టీలు ఉన్నాయి. చరిత్ర కూడా మీ ముందరనే ఉండి మీకేం కొత్తోళ్ళా, ఇలాంటివన్నీ ఆకాశంకి వెళ్ళి వచ్చిండ్రా. ఆకాశంకి వెళ్ళి వాళ్ళు రాలే కదా. కాంగ్రెస్ టీడీపీలు 58 ఏళ్ళు రెండే పార్టీలు కదా పరిపాలించినవి. మరి వాళ్ళ కాలంలో ఏం జరిగిందో మీకు తెలుసు. తెలంగాణ వచ్చినాక ఈ 4 ఏళ్లలో ఏం జరిగిందో అది కూడా మీకు తెలుసు. వాళ్ళిద్దరి పరిపాలనలో గ్రామాలలో కరెంటు ఎట్లా ఉండే, ఎన్ని గంటలు వస్తుండే. ఆయన ఇవాళ ఉండగా ఆయన పేరు మన కిరణ్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి. ఇక పుణ్యాత్ముడు అయితే ఒక కట్టెబాటు చూపించింది ఇట్లా టీవీలో. తెలంగాణ అయితే మీకు సిమంజిగడ్డ అయిపోతుంది, అంధకారం అవుతుంది, మీ పరిశ్రమలన్నీ పోతాయి, మీ తెలంగాణలో తెలివి లేదు, మేమే చాలా గొప్పోళం అని మాట్లాడింది. మరి అంత గొప్పోళ్ళు పాలించినప్పుడు, అంత గొప్పోళ్ళు మాట్లాడినప్పుడు ఇక చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పంపించినాం కానీ ఆంధ్రాకి ఆయన మళ్ళా ఓడటెడికెళ్ళి మరి ఉంచుతారో పొడగొడతారో మీరు నిర్ణయం చేయాలి. ఆయన పెద్ద ప్రపంచ మేధావిని, హైదరాబాద్ నేనే తెలియదా చూడలేదా. మరి ఇవాళ ఎట్లా ఉన్నది కరెంటు, వాటికేనే ఉంటుందా, నోట్ల మాటలు మాట్లాడితే ఉంటుందా? కఠోరమైన పరిశ్రమ చేయాలి, కాపలా ఉండాలి. ఇప్పుడు నా సెల్ఫోన్లో కానీ నా ఐప్యాడ్ల, నా దగ్గర ఉండే ఐప్యాడ్ల కానీ ఏ నిమిషంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎంత ఉత్పత్తి అవుతున్నది, ఎంత సరఫరా అవుతున్నది అనేది ప్రతి గంటకు ప్రతి నిమిషానికి మానిటర్ చేస్తాం, చూస్తాం. ఏమైనా తప్పు అవుతుంటే సవరించే ప్రయత్నాలు చేస్తాం. అంత కఠోరంగా దాన్ని ఎంబడపడితే తప్ప కాదు. మేము చాలా తెలివి కలలమని చెప్పిన ఆంధ్రప్రదేశ్లో ఇలా 24 గంటల కరెంటు లేదు. ఎవరినైతే మనం తెలివి తక్కువన్నారో మన దగ్గర 24 గంటల కరెంటు ఉన్నది. నేను చెప్తున్నది కాదు, మొత్తం దేశం చెప్తా ఉంది. పర్ క్యాపిటా యూజ్ అంటారు, అంటే తలసరి వినియోగం, కరెంటు యొక్క తలసరి వినియోగం. 3 ఏళ్ల కింద మనం ఎక్కడో ఆగమాగం అడివడి ఉన్నాం. ఇవాళ నేను గర్వంగా మీ బిడ్డగా
మీ ముందు నిలబడి చెప్తున్నా, నేను చెప్పిన లెక్క కాదు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు మొన్న ఒక వారం 10 రోజుల కింద మొత్తం ప్రపంచానికి కుల్లా కుల్లా డిక్లేర్ చేసింది. పర్ క్యాపిటా వినియోగంలో అన్ని రాష్ట్రాలను మించినాం మనం, ఆల్ ఇండియా యావరేజ్ మించినాం. దేశంలో ఈరోజు నంబర్ 1 ఉన్నాం. మరి ఆగమాగం అడివడి ఉన్నటువంటి పరిస్థితి 3 ఏళ్లలో 4 ఏళ్లలో నంబర్ 1 స్థితికి రాగలిగింది. ఇట్లా ఎన్నో నంబర్ 1లు ఉన్నాయి, ఎన్నో కార్యక్రమాలలో నంబర్ 1లో ఉన్నాం. అది ఆర్థిక ప్రగతి కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు, చాలా పారామీటర్స్లో నంబర్ 1 ఉన్నాం. మేము మహామేధావులము, మహా తెలివికలము అని చెప్పుకున్న ఆంధ్ర ముఖ్యమంత్రుల కంటే, సమైక్య పాలకుల కంటే తెలంగాణ మచ్ మచ్ బెటర్, ఫార్ బెటర్ అనేది నేను చెప్తలేను, నా స్టోరీ కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేస్తుంది, ఇవన్నీ సెంట్రల్ అథారిటీస్ డిక్లేర్ చేస్తాయి, వాళ్ళు ప్రపంచానికి చెప్తున్న మాట. పిలిచి అవార్డులు ఇస్తా ఉన్నారు. నిన్న కూడా ఇండియా టుడే వాళ్ళు బెస్ట్ స్టేట్ కింద మనకు అవార్డు ఇచ్చినారు. నాకు అవకాశం లేక నేను పోలే వాళ్ళు నన్నే రమ్మన్నారు. ఎన్నికలున్నాయి కాబట్టి అధికారులు మమ్మల్ని తీసుకోమని చెప్పినాం. ఇవన్నీ కూడా కష్టపడి చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వాలకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తాయి అనుకోని కార్యక్రమాలు జరుగుతూ ఉంది. సంక్షేమం 43-44 వేల కోట్లతో ఇండియాలో ఏ స్టేట్ అయినటువంటి సంక్షేమం ఇప్పుడు జరుగుతూ ఉంది, మీకు తెలుసా విషయం. కాంగ్రెస్ హయాంలో, తెలుగుదేశం హయాంలో మీ ఊళ్ళలో పనిచేసేటువంటి విఏఓలు, మత్కూరిలు, వాళ్ళకి ఎంత ఉండే జీతం ఇవ్వాలి, ఎంత ఉన్నది? అంగన్వాడీ వర్కర్లకు ఎంత జీతం ఉండే, టీఆర్ఎస్ గవర్నమెంట్ లేకముందు ఇవ్వాలి, ఎంత ఉన్నది? ఆశా వర్కర్లకు అప్పుడెంత ఉండే వేతనం, ఇప్పుడెంత ఉన్నది? అదేవిధంగా అనేక మందిని ఆదుకున్నాం. ఆనాడు విద్యార్థులకు ఎటువంటి భోజనం పెట్టిరు, ఇవాళ ఎటువంటి భోజనం పెడుతున్నారు? కళ్యాణ్ సిఆర్ గారి నాయకత్వంలో అడోల్సెంట్ గర్ల్స్ అంటే కొంచెం వయసు వచ్చిన ఆడపిల్లలకు ఇలా శానిటరీ కిట్స్ ఏ విధంగా ఇస్తూ ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు. అప్పుడు ఏమి లేదు, ఇదంతా పెన్షన్ ఇస్తేదో మొక్కుబడిగా 30 రూపాయలతో మొదలుపెట్టిరు, 30, 70, 200 దాకా వచ్చారు. ఇలా 1000 రూపాయల పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం, చాలా రకాల పెన్షన్లు ఇస్తా ఉన్నాం, ఒకరిద్దరికి కాదు. ఎన్నడు ఎవరు పట్టించుకున్నటువంటి బీడీ కార్మికులకు, బోధకాలు బాధితులకు, ఒంటరి మహిళలకు ఎవరు కూడా వీళ్ళ గురించి ఆలోచన చేయలే. ఈ పెన్షన్లన్నీ మీ గ్రామాలలో అందుతున్నాయి, నేను స్టోరీ చెప్తలేను. అందుకే మిమ్మల్ని నేను విడమర్చి ఆలోచన చేయమని కోరేది. దానికే నేను చెప్పే కరెంటు మీ గ్రామంలో ఉంది, నేను చెప్తున్న 6 రూపాయల కిలో బియ్యం మీ గ్రామంలో ఉంది, అంగన్వాడీలు మీ గ్రామంలో ఉన్నారు, ఆశా వర్కర్లు మీ గ్రామంలో ఉన్నారు. యాడికో బొంబాయి పోయి చూసే అవసరం లేదు. మీ ఊళ్ళోనే మీ స్వానుభవంలో, మీ సంత అనుభవంలో ఉంది. ఇవి వాస్తవాలా కావా? కళ్యాణ లక్ష్మి అని పథకం వస్తుందని కలలో కూడా అనుకున్నామండి, మన జిందగీలు అనుకున్నామా? ప్రభుత్వాలు ఇలా కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు తెచ్చి పేదింటి ఆడబిడ్డలుంటే తల్లిదండ్రుల గుండెల మీద కుంపటి కాకుండా పెళ్లి చేస్తారని ఎప్పుడన్నా అనుకున్నామా? ఇండియాలో ఏ గవర్నమెంట్, ఏ రాష్ట్రం కూడా ఇయ్యరు 1,116,000 రూపాయలు ఇచ్చి బాధ్యాప్తగా పెళ్లి చేస్తా ఉన్నాం. దానికి 2 పునాదులు, ఒకటి సిద్దిపేటలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చూసిన బాధలు, ఇదే జిల్లాలో సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అప్పుడంతా ములుగు ప్రాంతానికి పోయినాం, రామచంద్రాపు ఏదో కార్యక్రమంలో పోయినాం. రిటర్న్ వస్తుంటే ఒక తాండా కాలిపోయింది, లంబాడ తాండా కాలిపోయింది. మనం పరామర్శ చేసిపోదాం సార్ అంటే అక్కడికి పోయినాం. అందరూ బాధపడుతున్నారు. ఒక ఆయన వైపు నేను చచ్చిపోతానని ఏడుస్తున్నాను. నేను ఆయన దగ్గర పోయి పట్టుకుని ఎందుకు చచ్చిపోతావా, చచ్చిపోయేంత బాధ ఏంటంటే శ్రీరామనవమి వెళ్ళాక పెళ్లి చేద్దామని డబ్బులు 50,000 తెచ్చి ఇంట్లో పెట్టిన సార్, గుడిసె కాలిపోయింది అండ్ అవి కూడా కాలిపోయినాయి. నేను ఏం చేయాలి, ఇసం ముట్టుకొని చచ్చిపోతాను ఒకటే ఏడుచు. నేను చెప్పిన నువ్వు చచ్చే అక్కర్లేదు, నీ బిడ్డ పెళ్ళి నేను చేస్తా, నీ బిడ్డ పెళ్ళికి వస్తా కూడా గ్యారంటీగా, నీకు 100,000 రూపాయలు ఖర్చు అయినా సరే అని చెప్పి అతన్ని కాపాడి డబ్బులు పంపించి సుదర్శన్ రెడ్డి గారు, నేను ఇప్పుడు మూడు చందులాల్ గారు అందరం కలిసిపోయి ఆ అమ్మాయి పెళ్లి కూడా చేసినాం. అక్కడి నుంచే మనసులో మెదిలిన పథకం కళ్యాణ లక్ష్మి. ఉత్తర తమాషాగా పెట్టలే, డ్రామా కోసం పెట్టలే, ఒక ఆలోచన. అది కూడా ఎంత పెట్టినాం, కొత్తగా రాష్ట్రం వచ్చినప్పుడు కొత్త కుండలే ఈగలు వచ్చినట్టు. అధికారులు లేరు చక్కగా, పరిస్థితులు బారు, ఆర్థికంగా ఎట్లుంటుందో తెలియదు, అయినా పెట్టినాం. భయం ఉండే ఆ రోజు డబ్బు ఎంత ఉంటుందో, ఆదాయం ఎంత ఉంటుందో తెలియదని. ఓన్లీ దళితులకు, గిరిజనులకు, ముస్లిం మైనార్టీకే పెట్టినాం. 51,000 రూపాయలు పెట్టుకున్నాం, సంపద పెరిగింది. నమ్మకం వచ్చిన తర్వాత దాన్ని 75,000 చేసుకున్నాం, మరింత సంపద పెరిగింది, 1,116,000 చేసుకున్నాం.
బ్రహ్మాండంగా ఈరోజు ఎవరి మోతాదు లేకుండా ఎవరికి రూపాయి లంచమిచ్చే అవసరం లేకుండా బ్రహ్మాండంగా మీ దగ్గరికి వచ్చి చెక్కులు ఇచ్చే పద్ధతిలో ఇలా కళ్యాణ లక్ష్మి పథకం అమలు జరుగుతుంది. అది కూడా మీ కళ్ళ ముందే ఉన్నది. ఇవన్నీ కార్యక్రమాలు ఎక్కడో జరుగుతలేవు, మీరు ఎక్కడో పోయి పరిశోధన చేసి అక్కర్లేదు. మీరు గమనించితే, మనసు పెట్టి చూస్తే ఈ వాస్తవాలు మీ గ్రామాలలోనే ఉన్నాయి. ఇలా రైతు బంధు పథకం ఎప్పుడైనా అనుకున్నామా? గత ప్రభుత్వాలు నీటి తీరువా వసూలు చేసిన దంచి నిలబెట్టి పాకాల చెరువు కింద పంటలు వండితే నీటి తీరువా వసూలు చేశారు. బకాయిలు పెట్టారు, తిప్పలు పెట్టారు. ఇలా నీటి తీరువా శాశ్వతంగా రద్దు చేసినాం. రైతులకు 24 గంటలు క్వాలిటీ పవర్, మోటార్లు కాలిపోతుండే, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతుండే, ఒక పంట మండలో కూడా 2 మాటలు కాలితే కథం ఆడికి ఆడికి అల్లి కల్లి చున్న చున్న. అటువంటి రోజులు చాలా చూసినాం. నేను కూడా రైతునే, నా మోటార్లు కూడా కాలినాయి, నా పంటలు కూడా ఎండినాయి. ఈరోజు ఆ బాధ లేదు. 24 అవర్స్ ఫ్రీ పవర్, ఉచిత కరెంట్ ఇచ్చే ఒక్కటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మొత్తం దేశంలో ఇవ్వలేరు, ఏ రాష్ట్రం కూడా ఇయ్యదు. ఇంకా కూడా ఇస్తాం. కేసీఆర్ బతికున్న రోజులు, కేసీఆర్ అధికారంలో ఉన్న రోజులు ఖచ్చితంగా రైతాంగానికి ఫ్రీ కరెంటు ఇస్తాం, పెట్టుబడి ఇస్తాం. రైతు బంధు పథకం ఎక్కడ దేశంలో కాదు, ప్రపంచంలోనే లేదు. అంతర్జాతీయ స్థాయిలో మొన్న ఐక్యరాజ్య సమితి యావత్తు ప్రపంచం మీద గుర్తించిన 10 ఉత్తమ కార్యక్రమాలలో మన రైతు బంధును కూడా చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడ్డ 10 ఉత్తమ గుడ్ ప్రోగ్రామ్స్లో మన రైతు బంధును కూడా ప్రశంసించి రమ్మని నన్ను ఆహ్వానిస్తే నేను రాలేనని చెప్పి అగ్రికల్చర్ సెక్రటరీ పార్థసారథి గారిని పంపించినాం. ఆయన పోయినాడు, అక్కడనే ఉన్నాడు అక్కడ సదస్సులో పాల్గొనడానికి. అంత ఉత్తమమైన కార్యక్రమాన్ని తెచ్చుకున్నాం. ఈ విధంగా సంక్షేమంలో ఓన్లీ పేదలకు కాకుండా రైతుల సంక్షేమం, రైతులు కూడా చాలామంది చిన్న సన్నకారు రైతులే ఉన్నారు, వాళ్ళ సంక్షేమం కూడా చేసుకున్నాం. రైతు బీమా, ఇది ఎవ్వడు ఎప్పుడు ఆలోచన చేయలేదు దేశంలో. ఒక గుంట భూమి ఉన్న రైతు కానీ, 1/2 ఎకరం భూమి ఉన్న రైతు కానీ, వాళ్ళు చనిపోతే కుటుంబాలు రోడ్డున పడతాయి. ఆ బాధ వాళ్ళకు ఉండొద్దని, దేశానికి అన్నం పెట్టేవాళ్ళు కాబట్టి వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడొద్దని ఆలోచన చేసి, మదన చేసి రైతు బీమా తెచ్చినాం. ఇవాళటి వరకు నిన్న నాకు పోచారం శ్రీనివాసరెడ్డి నిజామాబాద్ జిల్లాలో చెప్తా ఉండే వ్యవసాయ శాఖ మంత్రి గారు, 3444 మందికి అందినాయి. రైతులు చనిపోతే సహజ మరణం అయినా కూడా వారం 10 రోజులలో 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమైపోతూ ఉన్నాయి. ఆ కుటుంబాలు రోడ్డు మీద పడతలేవు. ఇవి కూడా మీకు తెలుసు, మీ అనుభవంలో ఉన్నాయి, మీ ప్రాంతంలో కూడా జరిగి ఉంటాయి, మీ దృష్టిలో ఉంటాయి. నేను ఎక్కడో స్టోరీ మీకు చెప్తలేను, నిత్యం మన కళ్ళ ముందు జరిగే విషయాలు మీకు చెప్తా ఉన్నా. రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ చేసుకున్నా. ఇంకో మాట కూడా నేను ప్రకటిస్తా ఉన్నా, పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 1000 రూపాయలను 2016 రూపాయలు ఇస్తాం నెక్స్ట్ గవర్నమెంట్లో గ్యారంటీగా. వికలాంగులకు ఇచ్చేది కూడా 1500 నుంచి 3016 రూపాయలు ఇచ్చుకుంటాం. అదేవిధంగా రైతు బంధు, నిరుద్యోగ యువతకు కూడా, లక్షలాది మందికి అర్హులైన వాళ్ళందరికీ 3000 రూపాయల నెలవారీ నిరుద్యోగ భృతి కూడా అందిస్తాం. అదేవిధంగా రైతు బంధు స్కీమ్లో కూడా ఎకరానికి 8000 ఇచ్చుకుంటా ఉన్నాం, సంవత్సరానికి దాన్ని 10000కు చేసుకుంటాం. రైతు బీమా కూడా కొనసాగిస్తాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు కడతా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలు పోయి స్టేలు తెస్తున్నారు. ఎందుకంటే ప్రాజెక్టు పూర్తయితే మాకెవడు చేయడు. పాకాలకు నీళ్ళు తీసుకపోయేది రామప్ప నుంచి 90% పని పూర్తయింది, ఒక 10% ఉన్నది, నెల 10 పూటలు అయిపోతుంది. రంగాయపల్లి చెరువుది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది పని, మీ గణవర్ధనండి మీ కళ్ళ ముందర. ఆ రెండు కంప్లీట్ చేస్తే 60,000 ఎకరాలకు 2 పంటలకు నీళ్ళు వస్తాయి. నరసంపేట కాన్స్టిట్యూన్సీలో 60,000 ఎకరాలకు. ఎందుకంటే దేవాదుల ప్రాజెక్టు మన జిల్లా వరంగల్ జిల్లాకే 100 టీఎంసీల నీళ్లు తెచ్చే ప్రాజెక్టు, డెడికేటెడ్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాంతం అంతా రామప్ప నుంచి నీళ్లు తీసుకొని పాకాలు నింపి, రంగాయపల్లి చెరువు నింపి బ్రహ్మాండంగా చేస్తాం. ఎగువ ప్రాంతాలకు కూడా ఒక రిజర్వాయర్ టీఆర్ గారు మంజూరు చేయించినారు, మల్కాపూర్ రిజర్వాయర్. దాంతో మిగతా వరంగల్ అంతా కూడా బ్రహ్మాండంగా పారుతుంది. కాబట్టి గోదావరి నీళ్లను పుష్కలంగా మనకున్న వాటర్ మొత్తం వాడాలని చెప్పి ఈరోజు మనం కార్యక్రమాలు తీసుకున్నాం. 1 కోటి ఎకరాలు పచ్చబడాలని పనిచేస్తూ ఉన్నాం. ప్రాజెక్టులన్నీ మీ కళ్ళ ముందర ఉన్నాయి. కాళేశ్వరం తెచ్చుకుంటా ఉన్నాం, కాళేశ్వరం నీళ్ళు కూడా వస్తాయి, వరంగల్ జిల్లాకు చాలా పెద్ద ఎత్తున వస్తాయి. కాళేశ్వరం నీళ్లు పోను, అదనంగా
దేవాదుల ప్రాజెక్టు 100 టీఎంసీలు డెడికేటెడ్గా వరంగల్కే ఉంటుంది. ఆడ కూడా మనం 100 టీఎంసీలు తీసుకోవద్దని ఉత్తరం రాసినాడు చంద్రబాబు నాయుడు పుణ్యాత్ముడు. తెలంగాణకు ప్రాజెక్టులు వద్దట, ఇదిగే పోయిన తర్వాత కూడా ఇంకా మనంబడే పడతాడు. ఈ విధంగా జరుగుతాడు. రైతాంగం ఖచ్చితంగా ధనవంతులు కావాలి. ఒక 4-5 ఏళ్లలో 1 కోటి ఎకరాలు పచ్చబడ్డ తర్వాత ఫ్రీ కరెంటు పెట్టుబడి ఇచ్చుకుంటే, ఎందుకంటే తెలంగాణ రైతాంగం అంతా అప్పులలో ఉన్నారు. ఆ విషయం తెలుసు నాకు, నేను కాపోనే కాబట్టి నాకు తెలుసు. వ్యవసాయం ఎట్లా నడుస్తుందో నాకు తెలుసు, వాళ్ళ బాధలు తెలుసు. అందుకోసమే పట్టాదారు పాస్బుక్లు ఏ విధంగా ఇప్పించినామో మీకు తెలుసు. మీ ఇళ్లలోకి వచ్చి ఎప్పుడు కూడా చరిత్రలో ఇయ్యలే పాస్బుక్లు ఇళ్లలోకి వచ్చి ఇచ్చినారు. రైతుల చెక్కులు కూడా మీ గ్రామానికి వచ్చి మీ చేతిలో పెట్టినారు. ఇప్పుడు కూడా ఎలక్షన్ ఉంది కాబట్టి చెక్కులు పంచలేక మీ బ్యాంక్ ఖాతాలలో డబ్బులు జమ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎక్కడో అమెరికాలో ఢిల్లీలో జరిగేది కాదు, మన దగ్గర మన నరసంపేటలో మన ఊర్లో మన నల్లబెల్లిలో మన ఇక్కడ మన అక్కడ అన్ని మండలాలు అన్ని గ్రామాలు జరిగే విషయాలు నేను చెప్తా ఉన్నాను. అందుకే నేను మొదలు చెప్పిన ఉపన్యాసం మొదలుపెట్టిన మీరు దయచేసి ఇవన్నీ ఆలోచన చేయాలి. గతంలో జరిగినాయి అనుకున్నామా, ఇనుకున్నామా, జరుగుతాయని అనుకున్నామా? కానీ జరుగుతుంది. మానవీయ కోణంలో మనిషి కేంద్ర బిందువుగా ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా పనిచేసే ప్రభుత్వాలుంటే ఇవన్నీ సాధ్యపడతాయి. ఇలా అదే పని టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తూ ఉంది, మీ ముందు నిలబడి ఉంది. మీకు తెలుసు నేను ఎందుకో స్టోరీలు చెప్తలేను, నేను మీకు అర్థం కాని సంస్కృతం చెప్తలేను. మీ ఊళ్ళలో మీ ఇంట్లో మీ కళ్ళ ముందు జరిగేటువంటి పని చెప్తా ఉన్నాను, నేను జరుగుతున్న పని చెప్తా ఉన్నాను. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఇంకా కూడా మంచి జరగాలి, ఇంకా బాగా డెవలప్మెంట్ కావాలి. సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలే. కాంగ్రెస్ నాయకుడు అక్కడక్కడ నేను ఆదిలాబాద్ పోతే అక్కడ చెప్తున్నారు, వివిధ కాంగ్రెస్ నాయకుడు కానీ పోయి చెప్పినాడు మీ పోడు భూములన్నీ పరిష్కారం చేస్తాం. పోడు భూముల పరిష్కారం చేయడానికి 58 ఏళ్ళు దానలేదా ఈ భక్తులకు? 58 ఏళ్ళు వీలే కదండి, 7 ఇద్దరు 58 ఏళ్ళు దానలేదట ఇప్పుడు కొత్తగా పోయి చేస్తారట. నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా, భూమి వివాదాల పరిష్కారంలో ఇరుక్కున్నటువంటి పార్ట్ బి భూములు కానీ, లేదు పోడు భూములు కానీ, లేదు అక్కడ ఉండబడే గిరిజనేతరుల భూములు కానీ గిరిజనుల భూములు కానీ, అన్నిటికి కూడా ఈ ఎన్నికలు వచ్చిన తర్వాత 6 నెలల్లో ఒక పరిష్కారం తెచ్చి వాళ్ళందరికీ కూడా రైతు బంధు చెక్కులు అందే విధంగా, రైతు బీమా వర్తించే విధంగా నేను పనిచేస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. దాని గురించి మీరు రంది పడకండి. నేను ఒకటి చేసుకుంటూ పోతా ఉన్నా. తెలంగాణ తెచ్చుకున్నాం ఒక పూల పదవులు లాగా, పేదల సంక్షేమం, చేనేత కార్మికులు చచ్చిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంత వాళ్ళకి ఇలా ఉపశమనం వచ్చింది. 50% సబ్సిడీ మీద నూలు ఇస్తా ఉన్నాం, 50% సబ్సిడీ మీద రసాయనాలు ఇస్తూ ఉన్నాం, వాళ్ళు నేసిన బట్టలన్నీ ప్రభుత్వమే కొంటా ఉన్నది. ఇట్లా అనేక రకాలుగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇంకో సెక్షన్ కూడా ఉంది మనకు దళిత సోదరులు, గిరిజన సోదరులు, వాళ్ళ కోసం డెఫినెట్గా ప్రత్యేకమైన కార్యక్రమాలు కావాలి. వాళ్ళు అభివృద్ధి చెందినంత వరకు మనకు కూడా సంతృప్తి లేదు. కొన్ని చేసుకుంటున్నాం కానీ సరిపోదు, స్పెషల్ గ్రోత్ ఇంజిన్ కావాలి. దళిత గిరిజనుల అభివృద్ధి గురించి కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపకల్పన చేయమని మన డిప్యూటీ సీఎం గారు సీనియర్ నాయకులు కాబట్టి వారికి ఆ బాధ్యత నేను అప్పగించినాను. డెఫినెట్గా నెక్స్ట్ టర్మ్లో వాళ్ళ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపకల్పన చేసి ప్రత్యేకమైన నిధులు కేటాయించి ఆ కార్యక్రమాన్ని కూడా టేకప్ చేస్తా అని చెప్పి నేను సిన్సియర్గా మనవి చేస్తా ఉన్నా. ఇదంతా ఎందుకంటే నేను తెలంగాణ సాధించిన, ఎట్లా సాధించినో మీకు తెలుసు, ఎన్నేళ్ళు పోరాడినామో మీకు తెలుసు. సుదర్శన్ రెడ్డి 2001 నుంచి ఎన్నోసార్లు వచ్చిన నేను ఈ నర్సంపేట ప్రాంతానికి, అనేక గ్రామాలు తిరిగినాం, చైతన్యం చేసినాం, ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకొని పోయినాం, మంచి కార్యక్రమాల రూపకల్పన చేసినాం. దాన్ని కూడా విమర్శిస్తున్నారు సన్నాసు. గతంలో ఇల్లు కడితే ఎట్లా దొబ్బుతున్నారో మీకు తెలుసు, ఎంత అవినీతి జరిగిందో కూడా మీకు తెలుసు. ఒకటి కట్టి 10 కట్టినట్టు బిల్లు ఎత్తుకున్నారు, ఎవడెవడు దిగమింగిండో కూడా మీకు తెలుసు, పెద్ద కుంభకోణం చేసినారు. ఈరోజు మీరందరూ గమనించాలి ఒక క్వాలిటేటివ్ చేంజ్. డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతా ఉన్నాం. డబల్ బెడ్రూమ్ ఇల్లు అంటే దాని వెనుక ఒక ఫిలాసఫీ ఉంది. ఒకటే రూమ్ ఉంటే ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళు స్నానం చేస్తే బట్టలు ఎక్కడ మార్చుకోవాలి? ఓ చుట్టపొడ ఎక్కడ వండుకోవాలి? ఏ విధంగా ఇబ్బంది అవుతుంది? దాన్ని గమనించి కొంచెం మెల్లగ కట్టినా సరే, ఒక 2 ఏళ్ళు ఏడాది వెనుక ముందు అయినా సరే, ఒకసారి ఇల్లు మంజూరు చేసినామంటే 2 తరాలకు ఆ పేద కుటుంబానికి బాధ పోవాలి. వాళ్ళు మంచిగా ఉండాలి, ఇంట్లో ఆడవాళ్ళు అందరూ కూడా ఆత్మగౌరవంతో ఉండాలి. అది దాని వెనుక ఉన్న ఫిలాసఫీ. ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాది ఏమయ్యా, కేసీఆర్ డబల్ బెడ్రూమ్,
డబల్ బెడ్రూమ్ ఏమా అంటే బిస్కోట్లా, అబద్ధాలు చెప్తాం అట్లా. 2,60,000 ఇల్లు కడతామన్నాం, కడుతున్నాం. తెల్లాడలకి ఇంత మాయం వచ్చిందంటే మీ మాటలు లెక్కన, మీ 40 ఏళ్ళ పరిపాలన లెక్కన మేము అట్లా చెప్పాం. ఉన్నదినోటి చెప్తాం ప్రజలు, ఇది నిజమనుకుంటేనే ప్రజలు సపోర్ట్ చేస్తారు. మీ లెక్క అన్ని అబద్ధాలు, కాంచిపోయిన ముచ్చట్లు, కాకరకాయ ముచ్చట్లు చెప్పాం మేము, సత్యనా సరే చెప్పాం. అట్లాంటి అవసరమే లేదు. ఎందుకు మోసం చేయాలి ప్రజలను? కానిపైన ఎందుకు చెప్పాలి? అయ్యే పని చెప్పాలి, బాజాబ్తా చేయాలి. డబుల్ బెడ్రూమ్ ఏమాయంటే లేదా, కనబడతలేదా? మీ లెక్క దొంగతనాలు చెప్తలేము మేము. హైదరాబాద్లో పంచుకొని తింటలేం. ఇవాళ పీసీసీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడో ఈయననే మింగిండు. ఈయన హయాంలో జరిగింది 5,000 కోట్ల రూపాయల కుంభకోణం కట్టలే. మంతే నేను ఒక నియోజకవర్గం ఉంటుంది, 140% ఇండ్లు కట్టిందండి. ఇండ్లు అవసరం ఉన్న వాళ్ళు 100 మంది ఉంటే 140 మందికి కట్టింది. మరి ఎటువంటి ఇండ్లన్నీ ఏమాయి బయట పడ్డది ఎంక్వైరీలు. ఇప్పుడు ఏం చేద్దరు దాబ్బా, నేను దొరకవాటి మొత్తం కక్కిత్తుడిని, కానీ బంధనానికి కేసీఆర్ చూసినా మా మీద పగబట్టింది, మా ఎంబడబట్టడని మాట్లాడదు. పోయిన టర్మానికి నేను ఇబ్బంది తెరుగు పోలే. రాష్ట్రం పనిచేసిన, కరెంటు పనిచేసిన, ప్రాజెక్టులు పనిచేసిన, మంచినీళ్ళ పనిచేసిన, బహిరంగ చేసిన, కాకతీయ చేసిన, ఆ పనుల మీద ఉన్నాం. ఇప్పుడు మాత్రం కక్కిచ్చి తీర్థం గ్యారంటీగా. ఎవడెవడు ఏమేమి మింగిండో, ఏమైనా చరిత్ర అయిందో వదిలిపెట్టాం. మొన్నటిదాకా చెప్తున్నా విక్టిమైజ్ చేసిన అందులో, కానీ ఇప్పుడు చూపిస్తాం తమాష. డబల్ బెడ్రూమ్ ఇండ్లల్లో గొప్ప విషయం ఏంటంటే, అంతకుముందు ఎమ్మెల్యేలు మంజూరు చేశారు, ఇప్పుడు లేదు. ఎమ్మెల్యే గ్రామాన్ని సెలెక్ట్ చేస్తాడు, మండలాన్ని సెలెక్ట్ చేస్తాడు, ఏ మండలంలో పెట్టాలి, కానీ లబ్ధిదారులను మాత్రం జిల్లా కలెక్టర్ సెలెక్ట్ చేయొచ్చు. నేను చెప్పిన మా ఎమ్మెల్యేలకు దయచేసి ఆ గబ్బులో మనం పోవద్దు, కొంత ఇబ్బంది జరుగుతుంది, అవినీతి జరుగుతుంది, వద్దని చెప్తే మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నేను వాళ్ళకి సాల్యూట్ చేస్తా ఉన్నా. వాళ్ళు ఒక్కరు కూడా దాన్ని ఇంటర్ఫియర్ కాదు. నేను ముఖ్యమంత్రిగా ఉంటే గజ్వేల్ నియోజకవర్గంలో కూడా అదే కానూన్, కానూన్ వేరే లేదు. ఎల్లేకొచ్చినా మళ్ళేకొచ్చినా పేదవాడు, మనం పేదవాళ్ళకి కట్టాలనుకుంటున్నాం. ఎవరికి వస్తాం మనకెందుకు? మన పేద ప్రజలకు రావాలి. మనం పట్టించుకోవద్దంటే పట్టించుకుంటలేం. మీలాగా అవినీతి లేదు. వీళ్ళు చేసినాడు ఏం చేసినండి? మీకు గుర్తా సంగతి, మీ నిన్నేళ్ళ మర్చిపోయినారు కానీ నేను గుర్తు చేస్తా ఉన్నా. ఒక్క ఇల్లు కూడా ఫ్రీగా కట్టినరా, ప్రతిదానికి ఇంత లోన్ పెట్టారు. ఇక ఆ లోన్ వసూలు కూడా రాను. వీళ్ళు వారిపోడు, వాడు దర్వాజాలు వీకపోడు. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మేము బతిలాడి దర్వాజాలు వీక కూడా చేసాడు. 4,336 కోట్ల అప్పు ప్రజల నెత్తి మీద, పేదల నెత్తి మీద కత్తిలాగా వేలాడే పరిస్థితి చేసింది ఎవరు? టీడీపీ, కాంగ్రెస్ రెండు గవర్నమెంట్లు కూడా. మొన్న 2 ఏళ్ల కింద నేను శాసనసభలో చెప్పి ఆ మొత్తం 4,360 కోట్ల రూపాయలను మాఫీ చేసిన ఒక కలం పోడుతో పేదలకు ఆ బాధ పోయింది. ఇప్పుడు మేము కట్టే ఇండ్లు కూడా ఒక్క పైసా లోన్ లేదు, 100% ఫ్రీ, 100% సబ్సిడీ, మళ్ళీ 3 రూపాయలు కూడా కట్టే అవసరం లేదు. అందుకే మేము అబద్ధాలు చెప్తలేం, ఎందుకంటే మేము మెల్లమెల్లనే కడతాం, పెట్టుబడి ఎక్కువ. ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇది కోల్టు 7 పాత ఇండ్లకు సమానం. ఇందిరమ్మ ఇండ్లని వీళ్ళు చెప్తారు కదా, 7 ఇందిరమ్మ ఇండ్లకు సమానం ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు. కాబట్టి కొద్ది టైం పడుతుంది పేదలకు, వంతుల వారీగా వస్తుంది. మన రాష్ట్రంలో 7-8 లక్షల ఇండ్లు కడితే సరిపోద్ది అనేది ఒక రిపోర్ట్ ఉన్నది. కాకపోతే ఇంకో 1-2 లక్షలు ఎక్కువ కావచ్చు. సంవత్సరానికి 2-2.5-3 లక్షల చొప్పులు కట్టకపోతే ఒక 5-6 ఏళ్లలో మొత్తం సమస్య పరిష్కారం అయింది. ప్రజల నుంచి ఒక డిమాండ్ వచ్చింది, మామూలు మినిస్టర్స్ డిప్యూటీ సీఎం గారు అందరూ చెప్పినారు, కాలనీలు కడుతున్నారు సంతోషం, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది మంచిగా ఉంటుందని కడుతున్నాం. సొంత జాగాలన్న ప్రజలు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకు సాయం చేస్తే వాళ్ళ దగ్గర వాళ్ళే ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటారని చెప్పినారు. వచ్చే టర్మ్లో ఆ పని కూడా చేస్తాం, సొంత జాగాలన్న వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తామని మనవి చేస్తా ఉన్నాం. సమస్య అర్థమైన కొద్దికి, ప్రజలు చెప్పిన కొద్దికి పనులు చేసుకుంటూ మేము పోతున్నాం. నిన్న నేను నిజామాబాద్ పోతే అక్కడ బీడీ కార్మికులు చాలా ఎక్కువ ఉంటారు. 2014 వరకు ప్రావిడెంట్ ఫండ్ వల్ల లెక్క ఉండే, వాళ్ళు ఒక డిమాండ్ చేశారు, ఆన్ ది స్పాట్ డెసిషన్ తీసుకొని ఆ పీఎఫ్డి కట్ ఆఫ్ డేటు 2014 నుంచి 2018 మార్చామని చెప్పిన వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే రేపు కూడా ప్రమాదం ఉంది, ఎందుకంటే ఇవాళ మీ ముందు బరిలో ఉన్నటువంటి పార్టీలలో ఒకటేమో ఢిల్లీ గులాంల పార్టీ, ఇంకోటి విజయవాడ గులాంల పార్టీ. మాకు బాసులు ఢిల్లీలో లేరు, మాకు బాసులు లేరంటే ఒక నరసంపేటలో ఉన్న ఈ ప్రజలు మీరే మాకు బాసులు. మీరు చెప్పే డిసిషన్ జరుగుతుంది, మీరు ఏది కోరితే కదా జరుగుతుంది. మీరు ఎంత కావాలని చెప్తారో నిమిషాల మీద మీ బిడ్డలుగా ఇక్కడనే డిసిషన్ తీసుకుంటాం. అదే కాంగ్రెస్ పార్టీ గీదీని పోవాలంటే కూడా ఢిల్లీకి పోవాలి, వాళ్ళని అడగంటే ఏం చేయరాదు, అంత ఘోరంగా ఉంటుంది. ఇంకోటేమో విజయవాడ గులాములు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు సంగతి కూడా మీరు చెప్పాలి. నిన్న నేను చాలా దిక్కులు అడిగితే చెప్పిన ప్రజలు,
మీరు కూడా చెప్పాలి. ఇయ్యాల కూడా మనం సొంత రాష్ట్రం అయినాక కూడా ఈ చంద్రబాబు నాయుడు పెత్తనం మన మీద అవసరం అనండి. తెలంగాణ మీద అవసరమా? వినవాడతలేదన్నా. మా అక్కలు కూడా చెప్పాలి, చంద్రబాబు నాయుడు పరిపాలన అవసరం ఉందమ్మా. మీరమ్మా ఈ కెమెరాలు కూడా దింపరాదువే. ఓకే, నా మీద ఏం పెడతారు? తెలివని దేశానికి ఎవరేమంటారు? నర్సంపేట జనం ఏమన్నదో తెలివని. చంద్రబాబు నాయుడు పరిపాలన మనకు అవసరం లేదు కదా, గది చూపించరాదా టీవీ? తెలివని కదా, నర్సంపేటలో ఉన్న చైతన్యం మొత్తం తెలంగాణ తెలివని. ఇవాళ సుదర్శన్ రెడ్డిని, కళ్యాణ్ కేసీఆర్ని కొట్టడానికి కాంగ్రెస్ వాళ్ళు దిగబడరాడు. ఆంధ్రాకు పోయి అప్పు తెచ్చుకొని చంద్రబాబు నాయుడు దొరకత్తాను. ఎవరు దొరకత్తాను? కాంగ్రెస్. ఆ రోజు ఉద్యమంలో నిర్మూలమాటంగా నేను చెప్పిన కత్తి ఆంధ్ర ఉంది కానీ పొడిచేటోడు తెలంగాణ ఉందని చెప్పింది. చంద్రబాబు నాయుడు సామాన్య మనిషి మనకు తెలియదా? నేను మొన్న ఆయన సభలో చెప్పిన వనపర్తిలో బొడ్డ కత్తి పెట్టుకొని తిరుగుతుండే. ఎందుకంటే మన విషయాలన్నింటినీ వ్యతిరేకిస్తూ మన హైకోర్టు సపరేట్ కానియడు, పంపకాలు కానియడు, కార్పొరేషన్లు కానియడు, మొత్తం ప్రాజెక్టుల మీద 35 ఉత్తరాలు రాసింది ఇప్పటికి బంద్ పెట్టాలని చెప్పి. అన్ని ప్రాజెక్టుల మీద, దేవాదాల మీద ఉత్తరమే, కాళేశ్వరం మీద ఉత్తరమే, పాలమూరు మీద ఉత్తరమే, ఇలాగ నీళ్లు తీసుకొని పాకాలు నింపుతామన్నాడు, దాని వ్యతిరేకమే. మరి మన గొంతు కోసి మన నీళ్ళు వద్దని చెప్పే చంద్రబాబు నాయుడు గెలిపించి చంద్రబాబు నాయుడు ఏమంటాడండి? తెలంగాణ మీరు ఎడ్డోళ్ళు, మీ ఇంట్లోకే వచ్చి మిమ్మల్ని కొట్టిపోతా. నేను రాజకీయం పెట్టి కిరికిరి పెట్టి డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ వాళ్లకు నా మనసులను నా తాబేదారులను గెలిపించి మీ పాగాలకు నీళ్లు బంద్ పెడతా, మీ రంగాయపల్లి రిజర్వాయర్ నీళ్లు బంద్ పెడతా, మిమ్మల్ని తీసుకొని గోదావరికి నీళ్ళు ఉంటుండు, మరి ఆయన గెలిపిద్దామా? మనల్ని కొట్టిపోతా అంటుండు మన ఇంట్లోకి వచ్చి. అంత పౌరుషం లేకుండా తెలంగాణ నా వంతుకు ఒకపారి తరిమి కొట్టండి చంద్రబాబు నాయుడు, ఇప్పుడు మీ వంత అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడును తరిమి కొట్టడం ఒకటే మార్గం, ఎవరైతే ఏ పార్టీ అయితే వాళ్ళని భుజాల మీద మోసుకొచ్చిందో వాళ్ళని కొట్టాలి. దెబ్బ దెబ్బ అంటే చేయలేతో కాళ్ళతో కాస్తుమా, ఓటుతో కొట్టాలి, చైతన్యంతో కొట్టాలి. ఈ రాజకీయాలు తెలంగాణలో చెల్లవు అని రుజువు చేయాలి. చాలా పెద్ద ప్రమాదం, డేంజర్లు పడతాం. ఎన్ని కష్టాలు పడ్డామండి, ఎంతమంది చచ్చిపోయినామండి, ఎన్నేం లేడిచినాం. మొన్నటి తేప కూడా 14 ఏండ్లు కదా. ఇంకొక మాట కూడా దయచేసి మేధావులు, విజ్ఞులు, తెలుగు ప్రజలందరూ ఆలోచన చేయాలి. పేద వాటి ఉపన్యాసాలు చెప్పుడు కాదు, అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టి ముంచిన పార్టీ ఏందండి? కాంగ్రెస్ పార్టీ కాదా? 1956లో ఉన్న తెలంగాణ మునుగొట్టుడేవాడు జబర్దస్తిగా జయశంకర్ సార్ బతికినప్పుడు చెప్పలేదా? ఇదే జిల్లా వాసి ఆయన. 56లో జబర్దస్తిగా ఆనాడు సిటీ కాలేజీలో హైదరాబాద్లో 7 విద్యార్థులను పిట్టలను కాల్చేపడు, కాల్చి చంపి జబర్దస్తి గెలిపించారు. ఆనాడు నోరు మూసుకొని పడినోడు తెలంగాణ కాంగ్రెస్ వాడు. 69లో ఉద్యమం చేస్తే 400 మంది చంపినారు, ఆనాడు నోరు మూసుకొని పడినోడు తెలంగాణ కాంగ్రెస్ వాడు. గంతెందుకండి మీ కన్న ముందు జరిగింది, మొన్న నిన్నగా మొన్న జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి అనే ముఖ్యమంత్రి తెలంగాణకు ఒక రూపాయి ఇయ్యా రాసుకో, ఏం చేసుకుంటావో చేసుకోండి. ఒక్క కాంగ్రెస్ వాడిని రాజీనామా చేసిండా? ఒక్కనికన్నా రేషం చూపించిండా? ముందుకు వచ్చిండ్రా? కిరణ్ కుమార్ రెడ్డి చుట్టే కూర్చున్నారు మీ పొన్నాల లక్ష్మయ్య, ఆమె గద్వాల ఆమె చుట్టే కూర్చున్నారు. ఒక్కడమే మాట్లాడతానా, నోరు తెరిచానా? వాళ్ళని చూస్తేనే మీరు లాగు పెడితే ఆడికెళ్ళి మాట్లాడతారు. అట్లా పడుతున్నారు. 2004లో టీఆర్ఎస్ జెండా ఎగిరి ముందుకు వస్తే 2000లో మేము తెలంగాణ ఇత్తం పోయి మీద పొత్తుగాలతామంటే కలిసిరు, కలిసిన పుణ్యాన్ని గెలిచిరు. 14 ఏళ్ళు నానబెట్టిరు. నడమ రాజశేఖర రెడ్డి మాట పట్టుకొని ఎగబెట్టి ప్రయత్నం చేసినారు. చివరికి దేశమంతా ఓడిపోతున్నాం నెగిటివ్ అయిందని తెలిసి ఇతనే 4 సీట్లు వస్తాయని చెప్పి తెలంగాణ గట్లా బలిమిటికి ఇచ్చారు తప్ప ప్రేమతో ఇయ్యలే. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ నువ్వు గెలిస్తే గెలువు, నేను వద్దంటున్నామా? తెలంగాణ వాడు గెలువు, మళ్ళీ ఆంధ్రలోని వాడికి వచ్చి మా మన నిద్ర పెడతావా? ఇది ఇంతగానో అన్యాయం సిగ్గులేనితనం ఉంటుందా? దయచేసి దీనికి జవాబు ప్రజలు చెప్పాలని నేను కోరుతా ఉన్నా. తెలంగాణ ఈ అరాచకాలకు, అన్యాయాలకు, ఈ వలస పాలకులకు మళ్ళా గురి కావద్దు. వలస పాలన ఇక్కడ చెల్లదని కరా కండిగా మనం తేల్చి చెప్పాలి. ఆ ప్రకారంగా ముందుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తే నేను చాలా సభలకు పోవాలి. మీరు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి నేను టైం ఎక్కువ తీసుకుంటా ఉన్నా. ఇది గిరిజన ప్రాంతం, ఇక్కడ 76 గ్రామ పంచాయతీలు
లంబాడి తండాలన్నీ కూడా పంచాయతీలు అయినాయి. ఇది కావాలని కోరినారు 50 ఏండ్లు. ఆదివాసీలు మా గూడెములు రాజ్యం కావాలి, లంబాడి తండాలు మా తండాలు మా రాజ్యం ఉండాలని కోరితే ఎవరు కూడా చేయలే. టీడీపీ చేయలే, కాంగ్రెస్ చేయలే, మేము చేసినాం. ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత 1 మంత్ లోపల పంచాయతీరాజ్ ఎలక్షన్లు జరుగుతాయి. ఒకసారి అయిపోతే 3500 పైచిలకు గిరిజన సోదరులు సర్పంచ్లుగా రాజ్యం వేలుతారు ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. వాళ్ళకి ఆ హక్కు వచ్చింది. గిరిజన సోదరులకు ఇంకో మాట నేను చెప్తా ఉన్నా, కేసీఆర్ ఏది మొదలుపెట్టినా ఎప్పుడు రాజీ పడలే, వెనుకకు పోలే. గిరిజనులం పెరిగినాం, ముస్లిం సోదరులు కూడా పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దరిమిల పెరిగిన ప్రకారం రిజర్వేషన్లు కావాలన్నాం, అడిగినాం. మన క్యాబినెట్లో తీర్మానం చేసినాం, మన అసెంబ్లీలో తీర్మానం చేసినాం, చేయాలి ఢిల్లీ కాబట్టి వాళ్ళకి పంపించినాం. ఆ నరేంద్ర మోడీ ఆ బీజేపీ పార్టీకో దబ్బు ఉంటుంది బీమారి. హిందూ ముస్లిం ఏది చూసినా వాళ్ళకెళ్ళి చూస్తారు, ఇక వేరే చూడరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చెయ్యలే, దాన్ని పెండింగ్ పెట్టినారు. అందుకే నేను ప్రతిపాదిస్తా ఉన్నా, ఇవాళ మీరు అసెంబ్లీకి టీఆర్ఎస్ గెలిపించడం కాదు, దయచేసి రేపు 17 మంది ఎంపీలను గెలవాలి. తెలంగాణ వాళ్ళు గెలిస్తేనే ఢిల్లీ మెడల్ వంచుతాం, మన ఎస్టీల రిజర్వేషన్లు తెస్తాం, మన ముస్లింల రిజర్వేషన్లు తెస్తాం. గ్యారంటీ తెచ్చి ఇంప్లిమెంట్ చేసే బాధ్యత నాది అని చెప్పి మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా గిరిజన బిడ్డలు టీఆర్ఎస్ని బలపరచండి. ఏ విధంగా అయితే నేను తెలంగాణ తెచ్చిన నీళ్లు కొట్లాడి, దీనికి కూడా టైం పడుతుంది, కేంద్రం చేతులు ఉంటుంది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా సాధించి మీ హక్కును కాపాడతా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఫోర్ ఫ్రంట్లో ఉండి కొట్లాడతాను. ఆ విధంగా అనేక సమస్యలు పరిష్కారం కావాల్సినవి ఉన్నాయి. ఇంకొక మాట కూడా మీరు గమనించాలి, మిషన్ భగీరథ. ఏమన్నా అనుకున్నామా ఇంత మంచిగా ఇంటింటికి నల్లా వస్తుందని? అయిపోతా ఉంది, అయిన కాడికి అయింది. దాదాపు 80-90% మీ కళ్ళ ముందనే ఉన్న స్కీము. ఇంకొక నెల 2 నెలల్లో ప్రతి ఇంటికి నల్లా బిగించి అందరికి కూడా శుద్ధమైనటువంటి మంచినీళ్ళు జలం వస్తుంది. ఆ రోజు దగ్గరలోనే ఉంది, దూరం లేదు. ఇది కూడా ఎవడో కల్పన చేయలే, ఇట్లా నీళ్ళు ఇస్తాను ఆలోచన చేయలే. ప్రజలకు 70% బీమారులు తగ్గుతాయి కాబట్టి బాధ్యతతో ఆ పని కూడా చేసినాం. ఇటు అనేకమైన కార్యక్రమాలు ప్రజలు కేంద్ర బిందువుగా చేసినాం, ప్రజల సమస్యలే ఇతివృత్తంగా తీసుకొని పరిష్కారం చేసినాం. ఇంకా కూడా మీ ఆశీర్వచనం ఉంటే బ్రహ్మాండంగా చేసేటువంటి ఆలోచనలు చాలా ఉన్నాయి. ఫ్రీ కరెంటు వస్తుంది, నీళ్లు వస్తాయి, పుష్కలంగా ఎరువులు సకాలంలో వస్తాయి, విత్తనాలు కూడా ఉంటాయి, పంటలు బ్రహ్మాండంగా పండుతాయి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంది, మరి ఎక్కడ అమ్ముకోవాలి? గిట్టుబాటు ధర రావాలి. మంచి పథకాన్ని నేను రూపొందించేసాను. ఇలా ఐకేపీ పిల్లలు 5000-6000 మంది ఉన్నారు, వాళ్ళని రెగ్యులరైజ్ చేసేస్తాం, వాళ్ళు పర్మనెంట్ చేస్తాం. వాళ్ళ ఆధ్వర్యంలో మన మహిళా సంఘాలు, ఆ సంఘాలకే ఇస్తాం 100% సబ్సిడీ మీద 200 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి ఎక్కడికక్కడనే వాళ్ళు చెయ్యాలి. ప్రతి ధాన్యం గింజ వాళ్ళే కొనాలి, ఫుడ్ ప్రాసెసింగ్ చేయాలి. చేసి మన రేషన్ డీలర్లు ఉన్నారు, వాళ్ళు కూడా ముత్తుకుంటున్నారు, మా కడుపు నిండుతలేదని. అది సువ్యవస్థితంగా ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా స్వచ్ఛమైనటువంటి వస్తువులు, స్వచ్ఛమైనటువంటి నూనె కావచ్చు, కారంపొడి కావచ్చు, పసుపు కావచ్చు, ఇతరత్ర వస్తువులు కావచ్చు, వాళ్ళ ద్వారా నిత్యం ప్రతి గ్రామంలో అందుబాటులో ఉంటట్టు చేస్తాం. ఈ నెట్వర్క్ అంతా చేయడానికి కొద్దిగా టైం పడుతుంది, కానీ దాన్ని చేసిన తెల్లారి కల్తీ అనేది ఉండదు మనకు. కల్తీ బారి నుంచి కూడా ప్రజలను కాపాడుకుంటాం. వీళ్ళందరి కడుపులు నిండుతాయి, మహిళా సంఘాలు చాలా యాక్టివ్ అవుతాయి. కాబట్టి ఈ పద్ధతిలో ప్రజలపై చేతిలో పెత్తనం పెట్టి ప్రజలకే అధికారం ఇచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో మనం ముందుకు పోదామని. గిట్టుబాటు ధరలు రైతులకు రావాలి, ఇది మహిళా సంఘాలు యాక్టివ్గా డబ్బులు సంపాదించాలి, ఆర్థికంగా ముందుకోవాలి, ఐకేపీ ఉద్యోగస్తులు కావాలి, ఇవన్నీ కూడా జరుగుతాయి. నిన్న ఉద్యోగస్తుల గురించి నేను ఒక మాట చెప్పిన, కొంతమంది కన్ఫ్యూజ్ చేస్తున్నాను చెప్పి, వాళ్ళ తర్వాత నాకు అన్ని ఫోన్లు వచ్చినాయి. నువ్వు ఓన్లీ ఉద్యోగస్తులకు చెప్పినావు, మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నాం, ముసలివాళ్ళం ఉన్నాం కాబట్టి మాకు 10 ఆఫీసులు తిరగాలి, 300 డెత్ సర్టిఫికేట్ బతికిన సర్టిఫికేట్ తేవాలి, తిప్పలు పెడతా ఉన్నారు కాబట్టి పెన్షనర్లకు కూడా ఒక ప్రత్యేకమైన డైరెక్టరేట్ పెట్టండి, మా బాధలు తీర్చండి అని చెప్పినారు. నర్సంపేట నుంచి చైతన్యవంతమైన గడ్డ నుంచి నేను పెన్షన్దారులందరికీ ఊరటగలిగే విధంగా అనౌన్స్ చేస్తా ఉన్నా. గవర్నమెంట్ వచ్చిన తెల్లారే ఈ పెన్షనర్స్ యొక్క డైరెక్టరేట్ను ఏర్పాటు చేసి మీకున్న బాధలు కూడా తొలగిస్తాం. మీరు ముసల్వాన్లు వృద్ధులు కాబట్టి మీ బాధలు తొలగిస్తామని మనవి చేస్తా ఉన్నా. ఇంకొక మాట, మిషన్ భగీరథ నర్సంపేట కూడా వస్తున్నది, 24 గంటల కరెంట్ నర్సంపేట కూడా వస్తున్నది. మిషన్ కాకతీయ అద్భుతంగా అన్ని ఈ మండలం ఆ మండలం అని చూడలే. తెలంగాణ ఏ ఇంచైనా ఏ మూలైనా కేసీఆర్ఏ కాబట్టి అన్ని పనులు అంతర్ జరగాలని చెప్పి ఆలోచన చేసినాం. చిల్లర రాజకీయాలు చేయలే,
అపోజిషన్ ఎమ్మెల్యేలు ఉంటారు. మా పార్టీ వాళ్ళు తిట్టిరు నన్ను, ఏం సార్ కాంగ్రెస్ వాళ్ళు రాజకీయం చేసిరు నువ్వేమో పంచిపెడుతున్నావని. ఎమ్మెల్యే అభివృద్ధి నిధులకు 3 కోట్లు ఇస్తాం ప్రతి ఎమ్మెల్యేకు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడిగిన సార్ మాకు కూడా మా ఇయ్యండి అన్నారు. సరే మంచి మాట తీసుకుపోయాయని చెప్పినాం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఎంత వస్తుందో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా అంతే ఇచ్చినాం. అపోజిషన్ ఎమ్మెల్యేని మేము పక్షపాతం పట్టలే, అభివృద్ధి ఆపలే, ఈ విధంగా చేసినాం. మీరు గమనించాలని కోరుతా ఉన్నా. సుదర్శన్ రెడ్డి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. 2001 నుంచి పేగులు దిగేదాకా జిల్లా అధ్యక్షులు కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఫ్లోర్ లీడర్ కావచ్చు, అనేకమైన పని పొరలాడినాడు. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళలో ప్రథమ శ్రేణి నాయకుడుగా ఉన్నాడు పెద్ది సుదర్శన్ రెడ్డి. అతను సరే అప్పుడు ఓడినా ఈ మధ్య పౌర సరఫరాల శాఖ చైర్మన్గా పెడితే బ్రహ్మాండంగా పనిచేసినాడు, మంచి పేరు తెచ్చినాడు. దానిలో ఉన్న అవకతవకలు చాలా దూరం చేసినాడు. మంచి క్రియాశీల కార్యకర్త, నాకు చాలా సన్నిహితుడు, ఆప్తుడు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్న దయచేసి ఈసారి మిస్ కానియకండి. ఈసారి ఎట్టి పరిస్థితులలో సుదర్శన్ రెడ్డిని గెలిపించాలి, గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. సర్వే రిపోర్ట్లు ఉన్నాయి, 68-70% సుదర్శన్ రెడ్డి ఉంటే శత్రువులు 20-22% ఉన్నారు. నర్సంపేటలో మీరు సభలు చూస్తారు కానీ నేను హెలికాప్టర్కి వెళ్ళి చూసిన, ఏం సభ ఇది నాకు అర్థం కాదు. జిల్లా సభ పెట్టినట్టున్నది, మామూలు సభనేనా ఇది? 63 ఎకరాల జాగలో, 13-14 ఎకరాల జాగలో ఇంత పెద్ద జనమా ఒక నియోజకవర్గంలో? ఈ జనం చూస్తే మీరు కాదు కాదు, బంధుపోయిన హెలిపాడ్కి కొందరు ఉన్నారు, ఆ దూరం ఉన్నది కాబట్టి వాళ్ళు అదే ఉండిపోయారు. ఇది చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది. నర్సంపేట కూడా లేచింది బెబ్బుల్లాగా, తెలంగాణ బెబ్బులి పులిబిడ్డ సుదర్శన్ రెడ్డిని గెలిపించవుతుందన్న నమ్మకం వచ్చింది. దయచేసి మీతో ప్రార్థించేది, సుదర్శన్ రెడ్డి లాంటి వ్యక్తి గెలిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. కారు గుర్తు కొట్టేసి సుదర్శన్ రెడ్డిని గెలిపారు. ఫైనల్ ఒక మాట చెప్పే బాధ్యత నా మీద ఉంది. హైదరాబాద్కు నాకు 3-4 రోజుల నుంచి సమాచారం వస్తూ ఉంది. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ తరఫున నిలిచిన వ్యక్తి కొంతమంది గుండాలను పోషించి, రౌడీలను పోషించి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేస్తా ఉన్నారని తెలుస్తూ ఉంది. నేను హెచ్చరిస్తా ఉన్న జాగ్రత్త అన్నీ కూడా మేము కంట కనిపెడతా ఉన్నాం. గతంలో వదిలినాం కానీ ఇప్పుడు వదిలిపెట్టం. ఒక్క దెబ్బ కొడితే దానికి జవాబు 6 దెబ్బలు కొడతాం. జాగ్రత్త, మీరు కూడా భయపడవద్దు, గుండాలను ఎదుర్కోండి ధీటుగా. మీకేమైనా అయితే గద్ద వాళ్ళినట్టు నేనే వచ్చి వాళ్ళతాను కూడా మనవి చేస్తా ఉన్నా. ధైర్యంగా పోరాటం చేయండి, ముందు కొన్ని గుండాలు మనకు కొత్తగా చాలామంది గుండాలను చూసినాం, తెలంగాణ ఉద్యమంలో కూడా చూసినాం. వీళ్ళని తరిమి కొట్టే కార్యక్రమం చేయాలి. వాళ్ళని తరిమి కొట్టానంటే బలమైన ఆయుధం మీ చేతులలో ఉంది. దయచేసి ఈసారి నర్సంపేట అన్ని విధాల ముందుకు తీసుకుపోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి మీ సహకారం కావాలి. ఓట్ల రూపంలో సుదర్శన్ రెడ్డిని గెలిపించండి, పెంచండి, నర్సంపేట అభివృద్ధిని కూడా పెంచండి అని చెప్పి మనవి చేస్తూ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు.